బిగ్ బాస్ హౌస్లో సండే అంటే ఫండే వారమంతా ఎలా ఉన్నా వీకెండ్లో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్రతి వారం ఎవరో ఒక గెస్ట్ రావడం వాళ్ళతో కలిసి కంటిస్టెంట్లు గేమ్స్ ఆడటం చిల్పి ప్రశ్నలు ఇలా ఆదివారం ఎపిసోడ్ చాలా సరదాగా గడిచిపోతుంది ఈ వారం కూడా బిగ్ బాస్ షోకి అతిథులుగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అందాల తార శ్రీలేలా వచ్చారు భగవత్ కేసరి సినిమా ప్రమోషనల్స్ భాగంగా వీరిద్దరూ బిగ్ బాస్ షోలోకి వచ్చినట్లు తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే అర్థమవుతుంది బిగ్ బాస్ రియాలిటీ షోకి అనిల్ రావిపూడి పెద్ద అభిమాని తన సినిమాలు ఉన్న లేకపోయినా ప్రతి సీజన్ మాత్రం వచ్చేస్తాడు ఈసారి వచ్చి రావడంతో తనదైన పంచులతో ఇచ్చి పడేశాడు పనిలో పనిగా సీజన్ సీజన్కి టీఆర్పీతో పాటు మీ గ్లామర్ కూడా పెరిగిపోతుందంటూ నాగార్జున పొగిడేశాడు హౌస్ మేట్స్ గురించి చెప్తూ తేజ కాలేజీలో తన జూనియర్ అని బాగా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పాడు ఇక శోభాశెట్టి క్రాకర్ అని అందరికీ ఒక ఆట ఆడిస్తుందని చెప్పాడు ఇక అమర్దీప్ లేచి శ్రీలేలా గారు మీరు ఏం చెప్పట్లేదు అని అనగా మీరు చాలా బాగున్నారని ఆమె చెప్పేసింది అయితే మనోడికి అర్థం కాలేదేమో సింపుల్గా థ్యాంక్ యూ అంది అని కూర్చోబోయాడు వెంటనే నాగార్జున కలగ చేసుకుని ఆమె ఏం చెప్పిందో అర్థమైందా నువ్వు చాలా బాగున్నావని చెప్పింది అని అనగా అమరు సిగ్గుతో మొగ్గేశాడు బిగ్ బాస్ జవన్లో అమర్దీప్ ఆటపరంగా తడబడుతున్నాడు టైటిల్ ఫేవరెట్ అనుకున్నా కాస్త ఎలిమినేట్ అయిపోతాడేమని రేంజ్కి పడిపోయాడు రైతుబెద్దతో గొడవ తర్వాత నెగిటివిటీ ఎక్కువైపోయింది గేమ్ పరంగా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు ఈ మధ్య అమర్దీప్ తల్లి కొడుకుల గురించి మాట్లాడింది ఇప్పుడు అతడి భార్య తేజస్విని ఆసక్తికరమైన వాకిలే చేశారు బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు అమర్దీప్ తేజస్విని కలిసి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇందులో భాగంగా అమర్దీప్ గురించి చెప్పుకొచ్చింది తేజస్సుని అతడి చిన్నపిల్లల మన మనస్తత్వం అని అతడిది చిన్నపిల్ల మనసత్వం అని ఒకసారి వింటాడు మరొకసారి వినరు వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి అమర్దేప్ కూడా ప్రతి విషయం ఇలాగే చెప్పాలని తెలియజేశారు ఇకపోతే అమర్ టాస్క్లో కష్టపడుతున్నాడు కానీ మైండ్ గేమ్స్లో తరబడుతున్నాడు తేజస్ని చెప్పుకొచ్చారు బిగ్ బాస్లోని కంటెస్టెంట్లు స్ట్రాటాలజీ మైండ్ గేమ్స్ అమర్కు అర్థం చేసుకుని ఆడలేదని చెప్పింది ఎందుకంటే ఎవరో ఏం చెప్పినా నమ్మేస్తాడు అలాగే రోజంతా జరిగిన దాంట్లో గంత మాత్రమే అది కూడా గొడవపడిన తప్పులు మాత్రమే విషయాన్ని చూపిస్తారు చెప్పింది దీనివల్ల నెగిటివిటీ ఎక్కువైపోయిందని ఇలాంటి పరిస్థితులు అమరు హ్యాండిల్ చేయడం కష్టమేనని తేజస్విని చెప్పుకొచ్చారు అయితే బిగ్ బాస్లోకి వెళ్లే ముందు అమర్ తేజస్విని చాలా జాగ్రత్తలు చెప్పింది హైపర్ కావద్దని అర్థం చేసుకొని మాట్లాడని ఎవరిని నమ్మొద్దు ఇలా చాలానే చెప్పారు కానీ అమరు వీటినన్నింటినీ తడబడ్డాడు దీంతో టాప్ ఫైవ్లో ఉంటాడనుకున్న కాస్త డేంజరస్లో పడిపోయాడు ఈ వారు నామినేషన్ అయిన ఏడుగురులో అమర్ కూడా ఒకడు కానీ ఓటు బాగానే పడుతున్న కారణంగా అమర్ ఎలిమినేటు ఇప్పట్లో ఉండకపోవచ్చని అనిపిస్తుంది